కాలేసుకుని ఊపుకుంటూ కూర్చుంటారేంటి? కాలు గాలిన పిల్లిలా నేను తిరుగుతూ ఉంటే రెండు రోజులు లేదు పండగ. పెట్టట్టుకు దిగిపోతారు అల్లుడు కూతురు. ఏం తింటాం ఏం పెడతాం ఈ గండ నుంచి ఎలా గట్టెక్కుతాం? ఇదిగా ఏం హైరాణ పడక, అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. పోతుంది అల్లుడు ముందు మన పరువు, చేతిలో చిల్లి గవ్వలేదు. ఇల్లుంది ఆ ఉంది నేనున్నా, ఇంకేం కావాలి? ఆ ఉన్నారు, కూలిపోయిన ఇల్లు ఒట్టిపోయి నావు రిటైర్ అయిపోయిన మీరు, మీకు పెన్షన్ రాదు దానికి పాలు. మీ మొహానికి నవ్వు దాని బతుక పేడ. నా కర్మ పేడ. అమ్మా గొబ్బిళ్ళమ్మా, బాబు గొబ్బిళ్ళండి, రండమ్మా రండి. పల్లెటూరు నుంచి పట్టుకొచ్చిన అచ్చమైన గొబ్బిళ్ళండి, స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన తాజా గొబ్బిళ్ళండి, సంక్రాంతి గొబ్బిళ్ళండి. రండమ్మా అమ్మా బాబు. ఏయ్ గొబ్బిళ్ళు గొబ్బిళ్ళోయ్, అమ్మా గొబ్బిళ్ళమ్మా బాబు గొబ్బిళ్ళండి. హాయ్ మమ్మీ, గొబ్బిళ్ళు కొందామా? గొబ్బిళ్ళు దొరికితే వదులుకుంటావా? పద, పల్లెటూరు నుంచి సిటీకి చివరికి గొబ్బిళ్ళు కూడా వచ్చేసాయన్నమాట. ఎంత బాబు? జత 50 రూపాయలమ్మా. ఓ జత ఇయ్యి, ఆ ఎరవి. అలాగే అమ్మా. ఇవ్వమ్మా, మీదే బోణి అమ్మా. శివబోణి లాభం కలుగు. జత 50 రూపాయలు బాబు. సిటీలో 100 రూపాయలు ఎట్లా ఒక్కడు కూడా దొరకదండి. 50 రూపాయలకి 2 ఇచ్చేస్తాను అమ్మా, తీసుకోండి తీసుకోండి. రెండు జతలండి 100 రూపాయలండి, ఫిక్స్డ్ రేట్ అండి. 100 రూపీస్కి 4 అండి. భలే మంచి చౌక బేరము, సమయము మించిన దొరకదు వనితలార రండి రండి. భలే మంచి చౌక బేరము, భలే మంచి భలే మంచి భలే మంచి భలే మంచి చౌక బేరము. సారీ అమ్మా అయిపోయే. అర్రెర్రెర్రెర్రె, ఎంత డిమాండ్ ఉంటుందని తెలిస్తే ఆవు పేడ డబ్బాతో కాదు లారీతో అట్టుకొచ్చేవాడిని. నెక్స్ట్ టైం బెటర్ లక్ అమ్మా. ఏమే డబ్బులు అట్టుకుని వస్తున్నాను, పండగ ఎలా చేసుకుంటాం? ఆవుకి పేడంది మీకు నవ్వుంది, ఇంకేం లేవన్నావు కదా. ఇదిగో డబ్బులతో వస్తున్నాను, పండగ ఎలా జరుపుకుంటావో చూపిస్తాను చూడు. రండి బ్యాగెట్ ఇవ్వండి. ఏమండి అల్లుడు గారు అమ్మాయి వచ్చారు? అల్లుడు గారు రండి రండి. అమ్మాయి కొలసానా? బాగున్నానన్నా.